గుడ్ మార్నింగ్ శ్రేయ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఒక బలహీనత మనిషిని ఎంతటి పతనావస్థకు చేర్చుతుందో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ వాళ్ళలో చూస్తున్న ఈ డ్రగ్స్ కేసును బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన చిత్రాల్లో హీరోకి ఒక రకమైన విపరీతమైన మనస్తత్వం ఉంటుంది. సో హీరోగా చూపిస్తున్నారు కాబట్టి మనం అంగీకరించాలి తప్ప అదర్వైజ్ ఉన్మాదంలో విలన్ పాత్రకి ఏమాత్రం హీరో పాత్ర తీసిపోదు. ఊరికే తలలో బద్దలు కొట్టేయటం, బండకేసి బాధేయటం, లేకపోతే ఇంకా కసి తీరపోతే తుపాకీతో యథేచ్ఛగా కాల్పులు జరపటం, ప్రాణానికి అసలు ఏమాత్రం విలువ ఉండదు హీరో దృష్టిలో. సో ఇవన్నీ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలు చేసే పనులు. సో అది రవితేజ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, రేపు రాబోయే సినిమాలో బహుశా బాలయ్య బాబు అయినా సరే ఇట్లాంటి పనులు చేయాల్సిందే. పాత సినిమాల్లో మనకి ఏదైతే ఒక ఉదాత్తత కనిపిస్తుందో హీరో పాత్రలో, హీరో అంటే మనం ఒక సుమనస్కుడుగా ఒక చక్కటి స్వభావం కలిగిన మంచి ప్రవర్తన కలిగిన వీళ్ళనే కదా హీరోలు అంటాం. అంతేగాని వ్యధవల్ని రోడ్డు మీద పోయి వ్యధవని ప్రతివాడిని హీరో అంటాం అన్నాం కదా. బట్ అటువంటి వ్యధవ పాత్రలన్నీ మన హీరో పూరి సినిమాల హీరోకి లక్షణాలుగా ఉంటాయి. సో బహుశా డ్రగ్స్ మత్తులో ఉన్నవాళ్ళకే అటువంటి పాత్రలు సృష్టించగలుగుతారు, అటువంటి నిషా మత్తులో ఉన్నవాళ్ళే అటువంటి పాత్రలు సృష్టించగలుగుతారు. సో మేబీ ఇప్పుడు పోలీస్ ఇంట్రాగేషన్ జరుగుతుంది కాబట్టి పోలీస్ ఇంట్రాగేషన్ తర్వాతైనా కొంత ప్రవర్తన, ఎందుకు నేను ఇంత ఇటువంటి మత్తుకు లోనయ్యాను, ఇటువంటి నిషాకు లోనయ్యాను, ఎందుకు నేను ఇటువంటి సమాజాన్ని చెడుత్రోవ పట్టించే సినిమాలు తీస్తున్నాను, పిల్లల్లో హీరో అంటే ఇలా ఉండాలి, బహుశా ఇలా ఉంటాడు కాబోలు అనే ఆలోచనలు కలిగిస్తున్నాను, ఇలాంటి ఒక పరివర్తన పశ్చాత్తాపం బహుశా పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళకి వస్తుంది ఆశిద్దాం. లెట్స్ హోప్ సో. ఎందుకంటే లేకపోతే మరిన్ని పనికిమాలిన చెత్త సినిమాలన్నీ కూడా మనకు భవిష్యత్తులో కూడా వస్తూనే ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ కంగ్రాచులేట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ సిట్ ఫర్ టేకింగ్ సచ్ సీరియస్ పోస్చర్ ఇన్ దిస్ హోల్ ఇష్యూ. సో బ్రేవో బ్రేవో కేసీఆర్ అండ్ టీమ్. సో మా ఫిల్మ్ ఎడిటర్ రాంబాబు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు పూరి జగన్నాథ్కి. సో రాంబాబు చాలా రాత్రంతా ఆలోచించి ఈ ప్రశ్నలు కంపోజ్ చేసినట్లు కనిపిస్తుంది. సో ఆయన మీడియా మీద ట్విట్టర్లో వీడియోలో విరుచుకుపడ్డాడు పూరి జగన్నాథ్. మీడియా భ్రష్టు పట్టిస్తుంది, మీడియా విపరీతంగా ప్రవర్తిస్తుంది అంటూ. మీ సినిమాల్లో హీరోల పాత్రల కంటే విపరీతంగా ఉందా మీడియా ప్రవర్తన? ఇన్ఫ్యాక్ట్ ఆయన సినిమాలో చాలా మీడియా మీద సెటైర్లు కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీడియాకి అవకాశం దొరికింది ఆయన మీద సెటైర్ వేయడానికి. సో మీడియా ఇచ్చిందంటే రాంబాబు ప్రశ్న, మొదటి ప్రశ్న ఏంటంటే ఈ డ్రగ్ ర్యాకెట్ని మీడియా కనిపెట్టిందా లేకపోతే ఎస్ఐటీ అంటున్నాం కదా ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సో ఎస్ఐటీ కనిపెట్టిందా? సిట్టే కదా, మరి మీడియా మీద ఎందుకు విరుచుపడుతున్నారు మీరు? దట్స్ నెంబర్ వన్ ప్రశ్న ఫ్రమ్ రాంబాబు. తర్వాత క్యాల్విన్ అనే ఆయన్ని ఈ డ్రగ్స్ కేసులో అక్యూజ్డ్గా అరెస్ట్ చేశారు కదా, ఆయన ఈ పేరును బయటపెట్టారు. సో మీరు క్యాల్విన్ అడగాలి కానీ ఈ ప్రశ్న, మీడియాని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, నోటీసెస్ మీకు మీడియా ఇచ్చిందా సిట్ ఇచ్చిందా? సిటే కదా ఇచ్చింది, మరి మీడియాని ఎందుకు తప్పు పడుతున్నారు? సో 67 NDPS యాక్ట్ కింద ఒక సస్పెక్టెడ్ పర్సన్గా సిట్ మీకు నోటీసులు ఇచ్చింది కాబట్టి మీడియా తప్పేం లేదు ఇందులో, మీడియాని మీరు తప్పట్టడానికి వీల్లేదు. నాలుగో ప్రశ్న, ట్విట్టర్ వీడియోలో అన్ని సిట్ ప్రశ్నలన్నింటికీ నేను సలహా సమాధానాలు ఇచ్చానని మీరు చెప్పారు కదా, వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ పొగిడారు కూడా భవిష్యత్తులో ఏమైనా అవసరం వస్తుందేమో అన్నట్లుగా. సో యూ ఫైండ్ ఫాల్ట్ విత్ మీడియా ఫర్ రిపోర్టింగ్ ది నోటీసెస్ సర్వ్, నోటీస్ మీకు సర్వ్ చేసేందుకు మీడియా మీద ఆరోపణలు చేస్తున్నారా? ఇది నా నాలుగో ప్రశ్న. ఐదో ప్రశ్న రాంబాబుది, ఫిల్మ్ మీడియా రిపోర్టర్స్ మీతో ఏదో కాసేపు ఫ్రెండ్లీగా ఉండి అప్పుడప్పుడు వచ్చి ఒక కాఫీ తాగినంత మాత్రాన వాళ్ళందరూ మీ జేబులో ఉన్నట్లుగా మీరు అనుకుంటే మీ తప్పది, అలా ఎప్పుడు అనుకోవద్దు. అండ్ మీ మీద వచ్చిన వాటన్నిటినీ ఏమాత్రం రిపోర్ట్ చేయకపోతే అప్పుడు మీడియా మంచిదా? ఇది రాంబాబు స్పందించిన ఆరో ప్రశ్న. వీటన్నిటికీ పూరి జగన్నాథ్ సమాధానాలు చెప్పాలి. సో ఎనీవే మన టాపిక్ కాకపోయినా ప్రస్తుతం హాట్ హాట్గా ఉన్న విషయం కాబట్టి కాసేపు మాట్లాడుకున్నాం. సో ఈ విషయం మీద మనతో మాట్లాడేందుకు ఈ ఉదయం జాయిన్ అయ్యారు సుందర్ రాజా. సో ఎటువంటి కామెంట్ చేస్తున్నారు ఈ ఉదయం? ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు ఇటువంటి డిస్కషన్ చేయలేదు. ఎనీవే మీరు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు కూడా. మీరు తీసుకొచ్చిన అంశాలు ఇష్యూస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మిగతా జర్నలిస్టులు ముఖ్యంగా బిజినెస్ జర్నలిస్టులు ఇటువంటి ఇష్యూస్ మీద మాట్లాడలేదు, కానీ మీరు చాలా ఫ్రాంక్గా బోల్డ్గా కూడా చక్కగా పాయింట్స్ కూడా చాలా క్లియర్గా మాట్లాడారు. అఫ్ కోర్స్ దీని మీద ఇంకా మరింత ఐడియాస్ కూడా మీరు తీసుకొస్తే కనుక డెఫినెట్గా మీడియా అందరికీ కూడా బాగా ఉపయోగం ఉంటుంది. అలాగే మీరు తీసుకొచ్చిన ఇష్యూస్ ముఖ్యంగా హీరో ఎటువంటి ఉండాలి, ఎటువంటి పాత్ర ఉండాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య చాలా ట్రెండ్ అలా మారింది.
మొన్న చూస్తే కనుక బాహుబలి నిన్న శనివారం చూశారు, చాలా అద్భుతంగా తీశారు. ఒక హీరో అంటే ఎలా ఉండాలి, విలన్ అంటే ఎలా ఉండాలి, ఒక హాలీవుడ్ రేంజ్లో రాజమౌళి గారు తీసుకొచ్చారు. సో అలాంటి ఒక మంచి పాత్రీకరణ క్యారెక్టరైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, హీరో తరచుగా ఈ మధ్య సినిమాల్లో సిగరెట్ తాగటము, డ్రింక్ తీసుకోవటము చాలా అలవాటు అయిపోయింది. డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్స్ ఇంకా రాలేదు బహుశా. అంటే సిగరెట్ ఈ యుగంతంలో డ్రగ్స్ తీసుకునే ప్రకాష్ రాజు లాంటి విలన్ పాత్రని ఇప్పుడు దర్శకుడు బయట పోషిస్తున్నాడు, అటువంటి దౌర్భాగ్యం పట్టింది సినిమా. అటువంటిది కూడా వచ్చేసినట్టుంది. సో హీరో అనేది ఒక చాలా మంచి పనులు చేసి అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి తప్ప కానీ, సో కొంచెం చెడు పనులు చేసి సిగరెట్ తాగటము, మందు తాగటము, పార్టీలు ఎంజాయ్ చేయటం, ఇటువంటి అమ్మాయిలు ఏడిపించడం, ఇటువంటివన్నీ ఉండకూడదు. సో కాబట్టి ఇది ఒక ఇష్యూ కూడా జనరల్గా సెన్సార్ బోర్డు కానీ మిగతా వాళ్ళు కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. ఓకే అండి. సో పూరి జగన్నాథ్ ఉదంతం భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకే కాదు, అందరు ఎవరికైనా సరే అదొక గుణపాఠం నేర్పుతుందని ఆశిద్దాం. అండ్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారండి, ఎంత దారుణమైన బాధాకరమైన విషయం అది. సో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు, చక్కటి సినిమాల ద్వారా ఒక మంచి మెసేజ్ పంపించాల్సిన వాళ్ళు, ఇలా డ్రగ్స్కి నేను అలవాటు పడ్డానండి, ఒకప్పుడు తాగాను ఇప్పుడు తాగడం లేదు, లేకపోతే ఒకప్పుడు మా అబ్బాయి అయితే సిగరెట్ కూడా కాల్చడం ఒక హీరో తల్లి చెబుతుంది, ఆయన పబ్లిక్గా మందు కొట్టడానికి మనం అందరం చూస్తుంటాం. ఇటువంటి దౌర్భాగ్య ప్రవర్తన కలిగిన వాళ్ళు మనకు హీరోలు అయ్యారు, దరిద్రమైన విషయం.